మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి ప్రకాష్ నగర్ లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించారు లోకేష్. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంచినీళ్లు అర్ధరాత్రి ఇస్తున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి మోసం చేశారంటూ తెలిపారు. అర్ధరాత్రి నీళ్లు ఇవ్వడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు లోకేష్. తాము గెలిచిన వెంటనే ఏడాదిలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. తాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు లోకేష్.